నమస్కారం జీటిపిఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నందిపేట్ మండలం సిహెచ్ కొండూరులో ముగిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జీర్ణోద్ధారణ ప్రతిష్టాపన పూజలు ఆరవ రోజు పెద్ద ఎత్తున హాజరైన ప్రముఖులు హాజరైన వారిలో స్పీకర్ పోచారం మంత్రి వేముల సీఎం కేసీఆర్ సతీమణి ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బిగాల వీఐపీ గోవర్ధన్ టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కవిత దంపతులు వారి కుటుంబీకులు నిర్మించిన ఆలయం అద్భుతంగా ఉందన్న పలువురు జిల్లాను పలకరించిన తొలకరి జిల్లాలో అక్కడక్కడ కురిసిన వర్షం రైతన్న హర్షం ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాన్సువాడలోని రెండవ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చౌడమ్మ కొండూరులో ఆధ్యాత్మిక శోభ ఎటు చూసినా భక్తజనం ప్రముఖులతో సందడి కేసీ జీటిపిఎల్ స్పెషల్ స్టోరీ బాన్సువాడ పట్టణంలో తల్వార్ కత్తుల కలకలం 2 లక్షలు అప్పు తీసుకుని ఇవ్వడం లేదని తల్వార్ కత్తులతో బెదిరించిన ముహాసిన్ ఖాన్ షౌకత్ ఖాన్ సమీర్ డిచ్పల్లి మానవత సదన్కు రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది క్లబ్ అధ్యక్షుడు గట్టు ప్రకాష్ రెడ్డి వెల్లడి దేశంలో రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు జాగృతలు పాటించకుంటే తప్పదు కాటు కందకుర్తి చౌరస్తా వద్ద కారు లారీ డి సేఫ్ బెలూన్స్ ఓపెన్ కావటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరులో శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జీర్ణోద్ధారణ ఉత్సవాలు గురువారం కమనీయంగా రమణీయంగా వైభవంగా ఘనంగా ముగిశాయి. నరసింహస్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవం వైభోగమే అన్న రీతిలో సాగిన స్వామివారి వేడుకలు ఇలా వైకుంఠాన్ని తలపింపజేశాయి. నయనానందకరంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహుని మహోత్సవం కనులారా వీక్షించి పరవశించిన భక్త జనకోటి జయ జయ ధ్వనులతో చేసిన నరసింహస్వామి నామస్మరణతో దిక్కులు పిక్కటిల్లాయి. సకల గుణ పరిపూర్ణుడైన ఆ దేవదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలకై పోటెత్తిన భక్తజనం వేద మంత్రోచారణల మధ్య ఓం నమో నరసింహ అంటూ తన్మయత్వంతో ఊగిపోయారు. ఆనంద పారవర్షం ఆవరించిన అపూర్వ ఘట్టం భక్త హృదయాలలో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది. చౌడమ్మ కొండూర్ పులకించే విధంగా సాగిన ఈ మహోన్నత సంబరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు కర్పూర కాంతుల నడుమ అంబరాన్ని తాకింది. శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత డిఆర్ అనిల్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో చౌడమ్మ కొండూరులో నిర్మించిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన ఆలయ ప్రతిష్టాపన జరిగింది. ఈ మహోత్సవంలో చివరి రోజైన గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రాంత ఆరాధన సేవాకాలం నివేదన మంగళ శాసనము వేద విన్నపాలు ద్వారతోరణం ధ్వజకుంభ ఆరాధన అగ్నిముఖ మూల మంత్రమూర్తి మంత్రహావనం పంచసూక్త పరివార ప్రాయశ్చిత హావనము కార్యక్రమం నిర్వహించారు. మహాపూర్ణాహుతి యాగశాల ఉద్యాసనం జరిగాయి. బాన్సువాడ పట్టణంలోని 2వ వార్డు బీడి వర్కర్స్ కాలనీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వయంగా డ్రైనేజీని చెత్తను తొలగించారు. బాన్సువాడ పట్టణంలోని 2వ వార్డు బీడి వర్కర్స్ కాలనీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వయంగా డ్రైనేజీలో చెత్తను తొలగించారు.
స్పీకర్ పోచారం మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీని పరిశుభ్రంగా చేయనందుకు మున్సిపల్ అధికారులపై సిబ్బందిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు స్పీకర్ సూచించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం బాగుంటుంది, ఇంటి ఖాళీ ప్రదేశాలలో మొక్కలను పెంచాలని తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన మంచినీరు, రసాయన రహిత పౌష్టిక ఆహారం తీసుకోవాలని స్పీకర్ సూచించారు. బాన్సువాడ పట్టణంలో మౌలిక వసతులైన రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మరియు ఇతర సౌకర్యాల కోసం నిధులను మంజూరు చేశామని చెప్పారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తున్నాం. బాన్సువాడ పట్టణంలో ఇళ్లు, ఇంటి స్థలం లేని పేదల కోసం దశల వారీగా 150 ఎకరాలను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసి పంపిణీ చేశాం. పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను ఎవరూ అమ్మవద్దు, ఎవరూ కొనుగోలు చేయవద్దు అన్నారు. ఎవరైనా అమ్మితే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. చెత్తను రోడ్ల మీద, మురికి కాలువలో వేయవద్దు. మీకందరికీ చెత్త బుట్టలను అందిస్తున్నాం. చెత్తను తడిపొడిగా వేరు చేసి పురపాలక సంఘం చెత్త సేకరణలో ఆటోలో వచ్చినప్పుడు అందించాలి అన్నారు. 30 లక్షలు శాంక్షన్ ఇచ్చాం రోడ్ కోసం. ఇప్పుడు డైరెక్ట్ పోతాం. ముందుకు వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు ఎవరికి కాదనకుండా దాదాపు 300 ఇళ్ళు కూడా మంజూరు చేయడం జరిగింది. కట్టిన ఇళ్ళు 42, ఇంకా 580 ప్లాట్ ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీ ఉన్న ప్లాట్లలో కూడా ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి స్కీము 2 బాత్రూమ్లు, ఒక చుట్టాలతో కూర్చోవడానికి హాలు, ఇది 504,000. మున్సిపాలిటీ అయితే మనకు 530,000. కొంతమంది అమ్ముకుంటున్నారని, కొంటున్నారని. నేను అమ్మే వాళ్ళ కోసం ఇయ్యలే ఇల్లు. ఇది జాగా చట్ట ప్రకారం ఆడియో గారు ఉన్నారు, చట్ట ప్రకారం 2 గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇల్లుతో సహా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇప్పుడు చేతి పని మీద బతికేటువంటి పేదవారికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అటువంటి వ్యక్తులకు ఇవ్వాలనే సంకల్పంతో ఈ 3 కాలనీ తయారు చేశాం. ఈ సందర్భంగా అందరితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన స్పీకర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో భారీ వర్షం కారణంగా ట్రాన్స్ఫారం కింద పడడంతో ప్రమాదం తప్పింది. పంట పొలాల కింద పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిత్యం పంట పొలాలకు నిజామాబాద్ వెళ్లే వైపు రోడ్డు పక్కనే విద్యుత్ తీగలు తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ ట్రాన్స్ఫారం ని నేలకొరిగిన తీగలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. సిహెచ్ కొండూరులో స్పీకర్ పోచారం, సీఎం సతీమణి, శోభమ్మ, మంత్రి వేమ్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిఆర్ అనిల్ కుమార్ దంపతులు నిర్మించిన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, శిలామాయ, లోహమాయ మూర్తుల ప్రతిష్టాపన ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద శాసనసభాపతికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిఆర్ అనిల్ కుమార్ దంపతులు నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శోభమ్మకు ఘనస్వాగతం పలికారు. ఇదిలా ఉండగా శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవాల చివరి రోజైన గురువారం చౌడమ్మ కొండూరు ఆలయానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దంపతులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంపీ రాజేశ్వర్, పోచారం సురేందర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చేరుకుని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ఆలయం వద్ద స్వాగతం పలికిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ భక్తి మార్గంలో నడవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బీబి పాటిల్లు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎంపీ బీబీ పాటిల్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆంజనేయ స్వామిని మందిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ గ్రామ ఆడపడుచులకు బట్టలను పంపిణీ చేశారు. మహా అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీర్పూర్ మండలం అన్ని గ్రామాలకు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి నాయకులు ఈనాటి ఆలయ నిర్మాణంలో ప్రధాన నిర్మాణదాత సోదరులు శ్రీ ద్రోణవల్లి సతీష్ గారికి ఈ ఆలయ ప్రారంభ సందర్భంలో హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ ఎంపీపీ అధ్యక్షులు సోదరులు రఘు గారు కోరికల మూలంగా నేటి కాలంలో చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారని దండి స్వామీజీ పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్నతనం నుంచే తమ పిల్లలకు నేర్పించాలని సూచించారు. అనంతరం ఆయన దుర్గా ధ్వజ ఆరుణ కార్యక్రమం, పూర్ణాహుతి విగ్రహ ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ను మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ స్వరూప, తెరాస డివిజనల్ లీడర్ పోచారం సురేందర్ రెడ్డి, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ అనురాధ, తెరాస నాయకులు శ్రీనివాస్ యాదవ్, లడేగం వీరేశం, గంగారాం రఘు తదితరులు పాల్గొన్నారు. దానివల్ల మీకు అన్ని శుభ పరిమాణాలు కలుగుతాయి. మన సంస్కారం మన పిల్లలకు మన వివాహం తండ్రి యొక్క సంస్కారం తల్లి యొక్క సంస్కారం ఇవ్వడం నేర్పిస్తే ఇంత పెద్ద గుడి పెడుతున్నాం స్వామి. మరి మన పిల్లవాడికి నేర్పించాలి గుడికి వెళ్ళండి ఆయన ప్రదక్షిణ చేసి రాబట్టి దండం పెట్టండి అప్పటివరకు మీకు అన్నం పెట్టవా. నువ్వు గుడికే రావు, నువ్వే 12 గంటల వరకు అంటే వాడు ఏం చేస్తా. శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సుల కరుణా కటాక్షాలతో తెలంగాణ అన్ని రంగాలలో దూసుకుపోతూ పాడి పంటలు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య రాష్ట్రంగా విరాజిల్లుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో, భోగభాగ్యాలతో విరజిల్లాలని శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకున్నట్లు ఆయన చెప్పారు. శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవాలలో ఆర్మూర్ నియోజకవర్గంతో సహా నిజామాబాద్ జిల్లా మొత్తం ఆధ్యాత్మిక వెలుగులు విరాజిమ్మేలా చేసిన ఎమ్మెల్సీ కవిత, డిఆర్ అనిల్ కుమార్ దంపతులకు జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టాపన మహోత్సవం నయన మనోహరంగా మారింది. భక్తులు గోవింద నామస్మరణతో తన్మయత్వం పొందారు. నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి క్షేత్రం భక్తజనం పులకించేలా గోవింద నామస్మరణలతో మార్మూగింది. వేద పండితుల మంత్రోచారణలతో నిర్వహిస్తున్న ఆలయ ప్రతిష్టాపన పురస్కరించుకుని 6 రోజులుగా ఆలయంలో విశేషంగా ఎమ్మెల్సీ కవిత దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మొదటి రోజు మహాహోమంతో పాటు స్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు. రెండవ రోజు ప్రతిష్టాపన సందర్భంగా 4,400 లీటర్లతో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి అనేక మంది భక్తులు హాజరయ్యారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. మూడవ రోజు ప్రాంతకాల ఆరాధనతో మొదలై వేద విన్నపాలతో ఆధ్యాత్మిక పరవశంతో భక్తులు పరవశం పొందారు. అనంతరం 4వ రోజు ప్రతిష్ట మూర్తులకు క్షీరదావాసనం, పంచరాత్ర ఆగమ శాస్త్ర నియమక ప్రకారం వేద పండితులు పూజలు నిర్వహించారు. 5వ రోజు పురస్కరించుకొని స్వామివారికి పూలాభిషేకం చేశారు. వేలాది మంది భక్తులు హాజరై భక్తి ప్రపత్తులయ్యారు. 6వ రోజు పురస్కరించుకొని స్వామివారి విగ్రహ ప్రతిష్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కమనీయం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తల్వార్ కత్తులు కలకలం రేపింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బాన్స్వాడా సంగమేశ్వర కాలనీలో ఉండే షేక్ మునీర్ నిజామాబాద్ లో ఉండే మోసిన్ ఖాన్ వద్ద 2 లక్షలు అప్పు తీసుకొని ఇవ్వడం లేదని గత 3 రోజులుగా వచ్చి డబ్బులు చెల్లించాలని తల్వార్ కత్తులతో బెదిరింపులకు గురిచేస్తూ వెళ్ళిన దుండగులు ఈ రోజు కూడా అదే విధంగా ఆటోలో తిరుగుతుండగా నిందితులైన ముహసిన్ ఖాన్, తౌఖత్ ఖాన్, సమీర్ అనే వ్యక్తులను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వారి వద్ద నుండి ఒక తల్వార్, కమ్మ కత్తి, మరో 2 చిన్న కత్తులు లభించినట్లు డిఎస్పి జైపాల్ రెడ్డి ప్రెస్ మీట్లో వెల్లడించారు. మునీర్ తల్లి సాజిదాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు రిమాండ్కు చేసినట్లు తెలిపారు. చిన్న కొడుకు షేక్ మునీర్ ఒక 2.5 సంవత్సరాల కింద ఒక 2 లక్షలు ఒక చేతిలోను మోసిన్ ఖాన్ అని ఆయన ఫ్రెండ్ అర్షద్ వాళ్ళ దగ్గర నుంచి మోసిన్ ఖాన్ దగ్గర నుంచి 2 లక్షలు తీసుకున్నదని దానికి సంబంధించి వాళ్ళ ముగ్గురు కూడా ఆ రోజు అదే రోజు 5 తారీఖున మధ్యాహ్నం 2:30కి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేసి లోపలికి వచ్చేసి ఆమెను ఈ కత్తులు చూపించి బెదిరించి నిన్ను నీ కొడుకును చంపేస్తాం డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి ఈ 4 ఏదైతే ఈ తల్వార్, ఈ కమ్మల్ కత్తి, ఈ 2 కత్తులతో బెదిరించడం వల్ల నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం ఎమ్మెల్యే బిగాల నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాహనాలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కోసం అర్బన్ ఎమ్మెల్యే బిగాల నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ వాహనాలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా 10,000 వైపు పరుగులు పెడుతున్నాయి. దేశంలో బుధవారం 5,233 మంది పాజిటివ్లుగా నిర్ధారణ కాగా నేడు ఆ సంఖ్య 7,240కి చేరింది. ఇది బుధవారం నాటి కంటే 40% అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4,31,97,522కు చేరారు. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,723 మంది మృతి చెందారని తెలిపింది. ఇక రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా అధికమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 32,498 కేసులు యాక్టివ్గా ఉన్నాయని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనాకి 8 మంది బలవగా 3,591 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,701 కేసులు ఉండగా కేరళలో 2,271, ఢిల్లీలో 564, కర్ణాటకలో 376, హర్యానాలో 247 చొప్పున నమోదయ్యాయని వెల్లడించింది. కాగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివ్ రేటు 1.62కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. యాక్టివ్ కేసులు 0.8% ఉండగా రికవరీ రేటు 98.71%, మరణాల రేటు 1.21% ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఇందులో బుధవారం 15,43,748 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ PDSU PYL నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ PDSU PYL నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, PYL జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, హైదరాబాద్లో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన దోషులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU PYL నాయకులు తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల సన్మానించారు. నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిఆర్ అనిల్ కుటుంబ ఇలవేల్పు, రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీమణి శ్రీమతి శోభ, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావును, అర్బన్ ఎమ్మెల్యే బిగాల
ఆహ్వానించడంతో వారు విచ్చేసిన సందర్భంగా వారిని ఎమ్మెల్యే గణేష్ గుప్తా పూలమాలతో సన్మానించారు. జిల్లా మెడికల్ కళాశాలలో కాంప్లిమెంటరీ ఫీడింగ్ వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కాంప్లిమెంటరీ ఫీడింగ్ వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొని తల్లిపాల ఆవశ్యకత, పోషక ఆహారంపై పలు సూచనలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు, శ్రీహరి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అదనపు ఆహారం అంటే సాధారణంగా 6 నెలలు దాటిన తర్వాత అంటే 180 రోజులు ఏ శిశువు కన్నా వచ్చినప్పుడు వారికి అదనపు ఆహారం అవసరం. కొంతమంది తల్లులు బరువు కరెక్ట్గానే ఉన్నాడు కదా, పాలు సరిగ్గానే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సంత్ కబీర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో సంత్ కబీర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న, ఆలిండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మూగ ప్రభాకర్ను మాట్లాడుతూ సంత్ కబీర్ సేవలు మరవలేవని అన్నారు. దాదాసాహెబ్ అంబేద్కర్ గురువు సంత్ కబీర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు నట్టల నివారణ టీకా వేయడం జరుగుతుందని వేల్పూర్ మండల పశు వైద్యాధికారి సంతోష్ చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలో పశు సంవర్ధక శాఖ ఆదేశాల మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఎంపీపీ భీమ జమున జీవాలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు భీమ జమున, పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు నట్టల నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందని, రాష్ట్రమంతటా నట్టల నివారణ వారోత్సవాలలో భాగంగా ఉచితంగా టీకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా గొర్రెలు, మేకలలో మంచి ఎదుగుదలతో పాటు 2 సంవత్సరాలలో 3 ఈదలు పిల్లలు ఇచ్చునని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని గ్రామాలలోని పశువుల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తీగల రాధామోహన్, ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీపీ భీమ జమున, పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్, వైద్య అధికారులు, జీవాల యజమానులు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ కందకుర్తి చౌరస్తా క్రాసింగ్ వద్ద ఢీకొన్న కారు లారీ కారులో సేఫ్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. నవీపేట్ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంపు దగ్గర లారీ కారు ఢీకొని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ కల్వర్టును తలిగి పల్టీ కొట్టింది. రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామం నుండి నిజామాబాద్ వెళ్తున్న కారు ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీ ఢీకొనడంతో కారులో ఉన్న కల్యాపూర్ గ్రామానికి చెందిన లావణ్య, 22 సంవత్సరాలు గల అమ్మాయికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ నెల 25న పెళ్లి ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి బట్టలు కొనడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. లావణ్యకు మరియు లారీ డ్రైవర్ కి స్వల్ప గాయాలు కావడంతో బంధువులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న 5గురికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఎయిర్ బెలూన్ వలన 5గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ బెలూన్స్ లేకుంటే తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉండేదని, అనంతరం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెల్లగా ఈయనవి ఆపుకున్నారు లారైన, మరి ఇంట్లో కలిపురం పోతాడేమో అని మా పిల్లగాడు ఏం చేసిండు, ఇట్లా ఇట్లా పోయిండు ఆయనవి సట్టని మర్చిండు. నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో గడిచిన 6 రోజుల పాటు కన్నుల పండుగగా సాగిన ప్రతిష్టాపన మహోత్సవం సుసంపన్నమైంది. 6వ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన రాజలక్ష్మి సమేత నరసింహుడు స్వామివారి పరివార మూర్తులు సంప్రోక్షణ శాస్త్రోక్తంగా సాగింది. ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవాల చివరి రోజైన గురువారం చౌడమ్మ కొండూరు ఆలయానికి రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి,
పోలీస్ కమిషనర్ నాగరాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దంపతులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్, పోచారం సురేందర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చేరుకుని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైభవోపేతంగా నిర్వహించిన విమానాశీకరం ప్రతిష్టాపన ఉత్సవం, ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలను తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఆయా క్రతువులను శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణం నరసింహస్వామి ఉపన్యాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి ఆధ్వర్యంలో బృందం నిర్వహించింది. చివరి రోజైన గురువారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పాటు ప్రముఖుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారి నరసింహస్వామి నామస్మరణతో మార్మోగింది. ఆరు రోజుల కార్యక్రమాలు అనన్య సామాన్యంగా నిర్వహించిన వేద పండితుల బృందాన్ని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, డిఆర్ అనిల్ కుమార్ దంపతులు ఘనంగా సన్మానించారు. వేలాదిగా హాజరైన ప్రజలు నూతనంగా కొలువైన స్వామివారిని దర్శించుకుని పారవర్షానికి లోనయ్యారు. పాంచరాత్ర అగమ శాస్త్ర అనుసారం జరిగిన జలక్షీరాది ఆదివాసాలు శిల్పి చెక్కిన దేవతామూర్తుల శేష మాలినాలను నిశ్శేషం చేసి అనన్యమైన శక్తులను నిక్షిప్తం చేసి మహిమాన్వితమైన ప్రాణప్రతిష్ఠ చేసి కోరిన కోరికలు తీర్చి స్వామివారిని గర్భగుడిలో ప్రతిష్ఠ చేసిన క్రతువు నిర్విఘ్నంగా సాగింది. ఇక నుంచి స్వామివారు భక్తులకు మంగళ దర్శనమిస్తారని ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో బ్రహ్మోత్సవాలు, నరసింహస్వామి జయంతి, ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవచ్చని వేద పండితులు వేదాల భార్గవ నరసింహస్వామి తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి, కల్వకుంట్ల శోభ, రామ్కిషన్ రావు, నవలత దంపతులు, కల్వకుంట్ల కవిత, డిఆర్ అనిల్ కుమార్ దంపతులు, ననిత అరుణ్ కుమార్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఆయా క్రతువుల్లో పాలు పంచుకున్నారు. కొండూరులో ఆరు రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్టాపన పూజలు నిర్వహించడంతో ప్రముఖులు వీఐపీలు రాకతో సందడిగా మారింది. నందిపేట్ మండలంలోని చోడమ్మ కొండూరులో ఎమ్మెల్సీ కవిత దంపతులు, కుటుంబీకులు నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చౌడంబ కొండూరులో గత ఆరు రోజులుగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత దంపతులు, కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఈ ఆలయం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుందని పలువురు చెప్పారు. గోదావరి నది తీరాన ఈ ఆలయం ఉండటం వల్ల ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పూజల్లో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం పరిసరాలన్నీ సందడిగా మారాయి. మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డి సహకారంతో గాన్లపేట్ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్ తెలిపారు. గాన్లపేట్ గ్రామంలో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయని గ్రామ సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్, ప్రత్యేక అధికారి లింగం, పంచాయతీ కార్యదర్శి అజయ్లు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్ మాట్లాడుతూ మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డి సహకారంతో మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గ్రామ ప్రజల తరపున మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పలు రకాల అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రత్యేక అధికారి లింగం గ్రామ పంచాయతీ కార్యదర్శి బావాల అజయ్లు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయని పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించడం జరుగుతుందని వారు తెలిపారు. రోడ్డు పక్కన అవెన్యూ ప్లాంటేషన్ పనులు, మురుకు కాలువలను శుభ్రం చేయడం వంటి పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. మా పల్లె ప్రగతిలో అన్ని పనులు జరుగుతున్నాయి. తడి చెత్త కానీ పొడి చెత్త కానీ ఇంకా అనేకంగా పనులు అన్నీ జరుగుతున్నాయి. మొక్కలు నాటడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు తదితరులు ఉన్నారు. నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరులో రాజలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు నేటితో ముగిశాయి. చౌడమ్మ కొండూరులో ప్రాంత ఆరాధనతో ప్రారంభమైన కార్యక్రమాలు సేవాకాలం, నివేదన, మంగళ శాసనము, షత్తుమూర్త, వేద విన్నపాలు, ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, చతుష్టార్చన, అగ్నిముఖం, మూలమంత్రమూర్తి, మంత్రహావనం, పంచసూక్త పరివార, ప్రాయశ్చిత హావనము, మహాపూర్ణాహుతి, యాగశాల, ఉద్వాసన, ప్రథమరాధనం, నివేదన, మంగళ శాసనము, వేద విన్నపాలు, శాంతి కళ్యాణ, పండిత సన్మానం, ఉత్సవ సమాప్తి, స్వస్తితో ప్రతిష్టాపన వేడుకలు ముగుస్తాయి. ఉదయం 7:56 హస్త నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశంన ప్రతిష్టామూర్తులను మహాకుంభ సంప్రోక్షణ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొంటారు. కురవి మండలంలోని తాండాలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం, బోనాల పండుగను వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని బంజరాయి తాండాలో ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం, బోన్రాయి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లూనావ శరత్ నాయక్ మాట్లాడుతూ బంజరాయి తాండా గ్రామ పంచాయతీలో శ్రీ ఆంజనేయ స్వామి మహాపూజలు, హోమం కార్యక్రమం నిర్వహించి అనంతరం బోన్రాయి అమ్మవారికి పసుపు అన్నం, పాయసం, బోనాలు చేసి యాటపోతులతో బోన్రాయి అమ్మవారికి సమర్పించారు. ఆటపాటలతో మహిళలు, నాయకులు అందరూ కలిసి స్వాగతం పలుకుతూ డాన్సులతో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామారావు, భరత్, మోతీలాల్ భాస్కర్, సుధాకర్, వీరు, బిక్కు తదితరులు గ్రామవాసులు పాల్గొన్నారు. బడిపాట కార్యక్రమంలో భాగంగా పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నామని మోర్తాడ్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సాగర్ తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిపాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సాగర్ మాట్లాడుతూ బడిపాట కార్యక్రమంలో భాగంగా పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నామని తెలిపారు.
ప్రతిరోజు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో పిల్లలు పాఠశాలలో చేరుతున్నారని తెలిపారు. పాఠశాల పునఃప్రారంభం అయ్యే వరకు ఈ బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని, పాఠశాలలో చేరిన పిల్లలకు ఉచితంగా 2 జతల యూనిఫామ్ అందించడం జరుగుతుందని, ఉచితంగా పుస్తకాలు కూడా ఇవ్వటం జరుగుతుందని, ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఆంగ్ల బోధన జరుగుతుందని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం, విశాలమైన తరగతి గదులు, మంచి ఆట స్థలం, మంచి పోషక ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు క్రీడలలో మానసికంగా అన్ని రంగాలలో చదువుల పట్ల నైపుణ్యాలు పెంపొందించడానికి మా పాఠశాలలో కృషి చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నా పేరు బి సాగర్. ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ మూర్తాడ్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం. మేము బడిబాట కార్యక్రమం జరిగింది. ఈరోజు 2వ తరగతిలో రమాబాయ్ అనే కాబని జాయిన్ చేసుకోవడం జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా మోర్తార్ గ్రామంలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించామని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. మోర్తార్ గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయించుకునేలా అవగాహన కల్పిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామంలో అంగన్వాడీ టీచర్లు అందరం కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అంగన్వాడీ సెంటర్లలో పిల్లలను చేర్పించినట్లయితే స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందని, పిల్లలకు ఆకుకూరలతో కూడిన పోషక ఆహారాన్ని అందించడం జరుగుతుందని, వారికి ఫ్రీ స్కూల్లో బుక్స్ అందించి నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందని, 3 సంవత్సరాల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతుందని తెలిపారు. నా పేరు ఏ జ్యోతి, అంగన్వాడీ టీచర్, అది మూర్తాడు గ్రామం. నేను ఎస్సీ కారంలో అంగన్వాడీ టీచర్కి ఇస్తాను. ఈరోజు పల్లె ప్రగతి బాటలో ముందుగా ప్రతి ఇల్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త గురించి వేరువేరుగా పెట్టడం జరిగింది. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తూ తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. నగరంలోని ఆర్యానగర్లో గల నారాయణ కళాశాలకు గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్యానగర్లో నారాయణ జూనియర్ కాలేజ్ కార్పొరేటర్ పేరిట ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఈ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ గురువారం స్పష్టం చేశారు. నారాయణ కాలేజ్ కార్పొరేట్ పేరిట ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అపోహాలకు గురి చేస్తూ అడ్మిషన్లు చేస్తున్నారని కొన్ని విద్యార్థి సంఘాల ద్వారా తెలిసిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. కావున విద్యార్థులు వారి తల్లిదండ్రులను గమనించాలని ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. నారాయణ కార్పొరేట్ కళాశాల పేరిట అడ్మిషన్లు తీసుకుంటున్నట్లుగా తమకు ఆధారాలు దొరికినట్లయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కూడా జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ స్పష్టం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డిచ్పల్లి మానవతా సదన్లో ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మానవతా సదన్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని అధ్యక్షుడు గట్టు ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ తరఫున విద్యార్థులకై దాదాపు 1,50,000 రూపాయలను విలువగల పిల్లల ఆట వస్తువులు, చదువుకోవటానికి అవసరమైన ఎల్ఈడి ప్రొజెక్టర్లు, వంటగదిలో వినియోగించడానికి రిఫ్రిజిరేటరు మరియు ఏసీలను అందజేశారు. రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సేవకు ప్రత్యామ్నాయ రోటరీ అని సమాజంలో అన్ని వేళలా అన్ని రకాలుగా ఎన్నో సందర్భాలలో అవసరమైన చోట వారి సేవలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు చాటుకున్నారని ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ కార్యదర్శి శ్రీకాంత్ జవహర్, కోశాధికారి సుధీర్ గుప్తా, కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీనివాసరావు, సభ్యులు నరసింహారెడ్డి, కమల్ ఇన్నని, హితేన్ భీమని, దర్శన్ సింగ్ సోకి, కమల్ గిల్కా, గోపాల్ సోని, రమేష్ గుప్తా, మోటూరి మురళి, సంతోష్ కుమార్, గోవింద, జవహర్, మానవతా సదన్ ఇన్ఛార్జ్ సుధాకర్, రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మన రోటరీ ఈరోజు 70th బర్త్డే.
మేమందరము మీతోటి సెలబ్రేట్ చేసుకుందామనే ఆశతో వచ్చాము. మనము ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం కేక్ కూడా కట్ చేస్తాము, మనందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఇన్నారా పిల్లలు? ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. పిట్లం మండలంలో పిడుగుపాటుకు ఒక గేదె మృతి చెందింది. గేదె మృతి వల్ల 60,000 నష్టం జరిగిందని సంబంధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగు ప్రభావం వల్ల నాకు 4 గేదెలు ఉన్నాయి. గేదె పైన పిడుగు పడడం వల్ల నేను దూరం వెళ్ళిపోయా, నా గేదె మృతి. మాగ్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులో మాదాపూర్ గ్రామానికి చెందిన బంటు లచ్చన్న అనే 30 సంవత్సరాల యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా మాగ్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ మాట్లాడుతూ, కుటుంబ కలహాల వల్ల గత 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన లచ్చన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిపేట్ మండలం సిహెచ్ కొండూరులో ముగిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జీర్ణోద్ధారణ ప్రతిష్టాపన పూజలు 6వ రోజు పెద్ద ఎత్తున హాజరైన ప్రముఖులు. హాజరైన వారిలో స్పీకర్ పోచారం, మంత్రి వేముల, సీఎం కేసీఆర్ సతీమణి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల, విఐపీ గోవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ కవిత దంపతులు, వారి కుటుంబీకులు నిర్మించిన ఆలయం అద్భుతంగా ఉందన్న పలువురు. జిల్లాను పలకరించిన తొలకరి, జిల్లాలో అక్కడక్కడ కురిసిన వర్షం, రైతన్న హర్షం. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాన్సువాడలోని 2వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. చౌడమ్మ కొండూరులో ఆధ్యాత్మిక శోభ, ఎటు చూసినా భక్త జనం, ప్రముఖులతో సందడి. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాన్స్వాడ పట్టణంలో తల్వార్ కత్తుల కలకలం. 2 లక్షలు అప్పు తీసుకుని ఇవ్వడం లేదని తల్వార్ కత్తులతో బెదిరించిన ముహాసిన్ ఖాన్, షౌకత్ ఖాన్, సమీర్. డిచ్పల్లి మానవత సదన్కు రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, క్లబ్ అధ్యక్షుడు గట్టు ప్రకాష్ రెడ్డి వెల్లడి. దేశంలో, రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, జాగ్రత్తలు పాటించకుంటే తప్పదు కాటు. కందకుర్తి చౌరస్తా వద్ద కారు లారీ డి సేఫ్ బెలూన్స్ ఓపెన్ కావటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నవండి మీ చిటిపిఎల్ న్యూస్.